చెల్లపల్లి గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి చెల్లపల్లి గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి చెల్లపల్లి గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి పోయిన అందరికి వండి అందరికి జై జనసేన జై జనసేన ఏ ఒక్కరు సభ కాదు ఏ ఒక్కరిని అభినందించాలి మన గ్రామ రైతు శ్రీ చంద్రశేఖర్ గారిని భావ శుభాకాంక్షలు. ఈ రోజున ఇప్పటం గ్రామం తరపున రైతులు అలాగే ఆడపడుచులు ఇప్పటం గ్రామ పెద్దలు అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సభ పెడతాం మా అదృష్టం నిజంగా మా నేల తరించింది ఆయన అడుగుతాం అని చెప్పి వీళ్ళంతా కూడా ఈ రోజున కృతజ్ఞతాభావంతో ఈ రోజున ఇక్కడ ఇప్పటం గ్రామం రామాలయం సెంటర్లో పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. నిజంగా ఎలా ఉందంటే మా అందరికి కూడా అంటే నేను కూడా ఈ నియోజకవర్గ వాసిన మంగళగిరే కాబట్టి ఉబ్బి తబ్బిపోతా ఉన్నాం. ఆయన చేసిన ఆ 50 లక్షలు ఈ గ్రామానికి ఉపయోగపడేలాగా మనం చేయాలని చెప్పి దానికి మేమంతా కూడా చాలా సంతోషంగా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి మరింత అంటే జనరల్గా డబ్బు ఇచ్చి ఓట్లు కొనుక్కోటాలు లేదంటే ప్రలోభాలు పెట్టి ఓట్లు కొనుక్కోటాలు ఈ సంస్కృతి జరుగుతూ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి ప్రేమతో ఓట్లు తీసుకునే పరిస్థితి రోజున తయారవుతూ ఉంది. మీరు వైసీపీ వాళ్ళు కానీ మిగతా పార్టీలు కానీ ఎంత డబ్బు పెట్టి ఏం చేసినా కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమను మాత్రం ప్రజల నుంచి మీరు కొనలేరు. అది మాత్రం గుర్తుంచుకోండి. రాబోయే రోజుల్లో రేపు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయ్యేదానికి ప్రతి ఒక్కరూ మేమంతా కంకణం కట్టుకొని ఆఖరికి పెద్దలు ముసలి వాళ్ళు ఆడపడుచులు పిల్లలు అంతా బయటకు వచ్చి ఈరోజున నిన్న సభ చూస్తే ఎంత దిగ్విజయంగా సాగిందో మనం చూస్తాను. ఒక్కరికి కూడా ఒక చిన్న గీత కూడా పడకుండా చాలా చక్కగా మా గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా స్టేట్ కాదు ప్రపంచం అంతా కూడా ఆ సభను చూసింది మన జరిగిన దానికి. ఈ యొక్క దీన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ రేపు సీఎం పీఠం మీద కూర్చోబెట్టేదా కూడా మేమంతా ఇలాగే చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. పాలాభిషేకం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈరోజు మేము కృతజ్ఞత భావంతో ఈ అభినందన సభ ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది దానికి చెప్తున్నాం. మేము సహజంగా గ్రామంలో పుట్టిన ఓ యువకుడు లేదంటే ఒక మంచి వ్యాపారవేత్తో ఓ వ్యవసాయదారుడు ఒక గ్రామానికి పేరు తీసుకురావడం జరుగుతుంది. అలాంటిది మా గ్రామానికి వచ్చిన మహత్తరమైన అదృష్టం. ఎలాంటిదంటే ఈ ఊరంతా పవన్ కళ్యాణ్ అభిమానులు. పవన్ కళ్యాణ్ని ఓ స్ఫూర్తి ప్రదాతగా ఆయన్ని ఒక మంచి నాయకుడిగా వీళ్ళందరూ ఆరాధించే వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం చిన్న సాయం చేసే అవకాశం దొరకడమే అదృష్టం. దానికే తబ్బిబ్బైపోయి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తుంటే
ఆయన గ్రామానికి మా గ్రామానికి ఆయన మనసులో ఇచ్చిన స్థానానికి ఎలా చెప్పాలో తెలియక ఆయనకి ఏమన్నా ఇచ్చే స్థితిలో మేము లేము, ఏమిచ్చినా తక్కువే అవుతుంది. కాబట్టి ఆయన నిష్కలంకమైన ఆయన మనస్సుకి, ఆయన మనసులో మాకిచ్చిన స్థానానికి స్వచ్ఛమైన పాలతోటి ఆయనకి పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకొని ఈ చిన్న గ్రామం కేవలం 1450 ఓట్లు, 3000 మంది జనాభా. ఈ జనాభాలో ఇంత ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలీదు. ముందుగా వ్యక్తపరచాలన్న ఉద్దేశంతో రాత్రి నుంచి అందరూ సరే ఓ చిన్న కార్యక్రమం ఆయన కలిసిన తర్వాత పెడదాం అనుకున్నాం. ఎవరికన్నా గుండెల మీద చేసుకొని అడగమండి, ఏ నాయకుడి మీద అయినా సరే ఆయనకులాగా అవినీతి మచ్చ లేకుండా ఉందా, అక్రమాల మచ్చ లేకుండా ఉందా, దురాక్రమణ మచ్చలు లేకుండా ఉన్నాయా? ఆయన విమర్శించడానికి ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేక పర్సనల్ అసోసియేషన్ తప్ప ఆయన విమర్శించే స్థాయి ఏ నాయకుడికి లేదు. ఏది లేక ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అందుకని మా నాయకుడికి మా గ్రామం తరపు నుంచి, మా యువత తరపు నుంచి, మా జనసైనికుల నుంచి, మా వీర మహిళల నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అయింది. థ్యాంక్ యూ సార్.